చాలక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి. ఉన్నా అమ్మా, ఉన్నా చెక్, ఉన్నా అమ్మా, ఉన్నా మీకోసం, 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 మీకోసం నేను నిలబడతా, మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఇప్పటికే తెలంగాణ నేతలకి, ప్రధానంగా తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులకి ఒక పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల. అయితే తెరవెనక ఏం జరిగింది అనే దానికి సంబంధించి ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి నిలువుటద్దంగా మారాయి అనేది ఇప్పుడు ప్రధానంగా తెరమీదకి వస్తున్న అంశం. తాజాగా మీడియాతో జరిగిన ఒక చిట్చాట్ సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. తనకు పదవి ఎందుకు ఇవ్వాలో వెళ్ళి జగన్నే అడగాలని చెప్పడం, అలాగే పూర్తిగా విజయమ్మ గారి మద్దతు అయితే తనకు ఉంది, రాజన్న రాజ్యం తెలంగాణలో తీసుకురావడానికి పూర్తిగా విజయమ్మ గారి మద్దతు ఉందని చెప్పడం, అలాగే తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు, కేసీఆర్ కానీ లేదంటే విజయశాంతి కానీ ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటూ మీడియానే ఎదురు ప్రశ్న వేసిన సందర్భం ఆ చిట్చాట్లు ఎదురైంది. అదే నేపథ్యంలో తెలంగాణకు చెందిన కోడల్ని, తను అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి గడపకు వెళ్తాను అని కూడా మీడియా సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అలాగే తాను పార్టీ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిన అంశం. ఒక పక్క తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పినా ఇంకా పార్టీ పెడతాను లేదు అనేది పూర్తిగా అధికారికంగా ప్రకటించకపోయినా, తాను పార్టీ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు అటు తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారాయి.